ప్రాసెస్లో ఉన్న 4 IIIT లకి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేసి అంటే అడ్మిషన్స్ ఏ విధంగా తీసుకోవాలనే దానిపై క్లారిటీ లేదు కాబట్టి వాళ్ళు ఇంకా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయలేదు. 10th మార్క్స్ కూడా ఇంకా రిలీజ్ చేయలేదు కాబట్టి 10th ఎగ్జామ్ మార్క్స్ రిలీజ్ చేసిన దాన్ని బట్టి అయితే మనకి నోటిఫికేషన్ అయితే ఉంటుంది. సో మన IIIT ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి అయితే చిన్న ఆర్టికల్ అయితే వచ్చింది. అంటే ఎగ్జామ్ పెట్టాలా వద్దా అనే దాన్ని అయితే వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట ఈ 10th మార్క్స్ బేస్ చేసుకొని. సో ఫస్ట్ ఈ వచ్చిన ఆర్టికల్ని అయితే చూద్దాం. IIIT లో ప్రవేశాలకు పరీక్ష నిర్వహణపై పరిశీలన. ఈనాడు అమరావతి రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని IIIT లో ప్రవేశాలకు పరీక్ష నిర్వహించడంపై అధికారులు పరిశీలన చేస్తున్నారు. కరోనా కారణంగా 10వ తరగతి పరీక్షను రద్దు చేసిన అధికారులు అంతర్గత మార్కులు ఆధారంగా గ్రేడ్ పాయింట్లు కేటాయించారు. ఎక్కువ మందికి 10కి 10 పాయింట్లు వస్తే మార్కులు ఆధారంగా IIIT ప్రవేశాలు నిర్వహించడం కష్టమని అధికారులు పేర్కొంటున్నారు. గ్రేడ్ పాయింట్లు 10కి 10 ఎక్కువ మంది వస్తే ప్రవేశ పరీక్ష నిర్వహించాలని ఆలోచిస్తున్నారు. 10వ తరగతి ఫలితాలు అనంతరం నిర్ణయం తీసుకోనున్నారు. గత ఏడాది 10వ తరగతి విద్యార్థులకు మార్కులు కేటాయించకపోవడంతో ప్రవేశ పరీక్ష ఆధారంగా సీట్లను భర్తీ చేశారు. సో మనకి ఆర్టికల్ బట్టి అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫస్ట్ నుంచి మనం ఏదైతే అనుకుంటున్నామో అదే వీళ్ళు చెప్తున్నారు. అంటే ఎక్కువ మందికి 10/10 వస్తే కనుక ఎగ్జామ్ పెట్టే ఛాన్స్ అయితే ఉంటాయి. ఒకవేళ తక్కువ మందికి 10/10 అంటే ఒక 4 to 5,000 వరకు 10/10 వస్తే కనుక వాళ్ళు పెట్టకపోవచ్చు. అబోవ్ 6,000 అలా కనుక వస్తే కనుక వీళ్ళు IIIT కి అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే పెట్టే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. ప్రజెంట్ IIIT ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే వీళ్ళు చెప్పింది ఏంటంటే అందరికీ ఎక్కువ మందికి 10/10 వచ్చినా కానీ IIIT లో ప్రవేశాలు నిర్వహించడం కష్టమని అధికారులు పేర్కొంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు E4 అంటే ఎగ్జిటింగ్ బ్యాచ్ ఉంటారు, అంటే మీరు వస్తారు వీళ్ళు వెళ్ళిపోతారు కదా ఎగ్జిటింగ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, అంటే బీటెక్ ఫోర్త్ ఇయర్ వాళ్ళు వాళ్ళకి ప్లేస్మెంట్స్ చూడాలి, తర్వాత P2 ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్రాంచ్ అలాట్మెంట్ చేయాలి, వాళ్ళకి 2 సెమిస్టర్స్ ఎగ్జామ్ పెట్టాలి, మిడ్స్ పెట్టాలి, ప్రాక్టికల్స్ పెట్టాలి. సో ఇలా చాలా అయితే ఉన్నాయి. ఈవెన్ ప్లస్ మళ్ళీ మీకు అడ్మిషన్స్కి సంబంధించి ఎగ్జామ్ పెడితే వాటికి ప్రాపర్ ప్రిపరేషన్ కానీ వాటికి సపరేట్గా టీమ్ అయితే అలాట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని మీకు అడ్మిషన్స్ ఎప్పుడు అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. మేబీ సెప్టెంబర్లో అయితే నోటిఫికేషన్ అయితే ఉండొచ్చు. ఈ 10th రిజల్ట్స్ని బేస్ చేసుకొని అయితే ఈ రీసెంట్గా అయితే నోటిఫికేషన్ ఉంటుంది. ఎగ్జామ్ పెట్టదలుచుకుంటే కనుక సెప్టెంబర్లో అయితే ఎగ్జామ్ పెడతారు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ ఏంటి తప్పకుండా రిప్లైస్తాను. థ్యాంక్ యూ. Oh, you tell me stories, you tuck me in, and the second you leave, I call you right back to check for monsters in my sheets. Yeah, high school was hard, you'd fight with my mom, I'd fall asleep to the screaming, sound machine always speaking, left emotional scars. Now I'm 21, a soul of 50 years. And now that you are gone, I'm doing things that I shouldn't know wrong. I'm doing things that I shouldn't do. I'm 21, a soul of 50 years. And now that you are gone, I'm doing things that I shouldn't know wrong. I'm doing things that I shouldn't do.
Yeah, I play you my favorite songs on a car ride while you list me all the people that left you in your life. Oh, oh. And you smoked on your chair while I was trying to sleep. I smelled the smoke in the air, but that was normal for me. I didn't know. I didn't know. But now I'm 21. A soul of 50 years. And now that you are gone, I'm doing things that I shouldn't know from. I'm doing things that I shouldn't do. That's what they want.